డిసెంబర్ 1న బలిదశ తొలి అమరులు పోలీసు కిష్టయ్యగా వీరు కామారెడ్డి జిల్లా చెందిన వ్యక్తి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన నచ్చక ఆ ఉద్యోగమునికి ఎంతగానో బాధ్యతాయుతంగా పనిచేసినా గాని మనకు స్థానం లేదు, మనము తప్పకుండా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించాలని పట్టుబట్టి పరమపదించినటువంటి పోలీసు కిష్టయ్య గారి గురించి తప్పకుండా తెలంగాణ యావత్ సబ్బండ వర్ణాలు ఒక కులానికి ఆపాదించవలసిందని నా యొక్క ప్రార్థన. వారు తెలంగాణ ముద్దు బిడ్డ పోలీసు కిష్టయ్య గారు. మరి అలాంటి పోలీసు కిష్టయ్య గారిని మనం ఈ సందర్భంగా తప్పకుండా స్మరించాలి. డిసెంబర్ 1న సెల్ టవర్ ఎక్కి పోలీసు రివార్వర్లతోటి జై తెలంగాణ అంటూ పిక్కటిల్లి కాల్చుకొని పరమ పదించారు. ఆ ఊపుతోటి ఇప్పటికి 13 సంవత్సరాలైంది వారిని స్మరిస్తూ. అలాంటి ముద్దు బిడ్డను స్మరిస్తూ మరి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రార్థిస్తున్నాను, డిమాండ్ చేయడం. వారి పేరున కామారెడ్డి జిల్లాను ఏర్పాటు, వారి పేరున పోలీసు కిష్టయ్య గారి పేరు మీద కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా వారి కుటుంబం అన్ని వేళలా సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కులాలకు అతీతంగా సబ్బండ వర్ణాలు వీరికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ప్రార్థిస్తూ మరి పోలీసు ఉద్యోగానికి వీరు ఎనలేని సేవ చేసింది కాబట్టి వీరిని స్మరిస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ కాల్చుకుని చనిపోయినటువంటి తెలంగాణ అమర వీరులకు పోలీసు కిష్టయ్య గారికి జై తెలంగాణ ముద్దు బిడ్డ.